వెల్కమ్ బ్యాక్. మనతో అలజాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో కొనసాగుతున్నారు ఇంతకు ముందు నుంచే. అలజాపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇంతకుముందు టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు వారు చెప్తున్న మాట ఒకటే, హుజూరాబాద్లో జరుగుతోంది అంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఆ, లేదంటే కేవలం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకునికి, లేదంటే టీఆర్ఎస్ పార్టీకే జరుగుతుందా అనేటువంటి చర్చ నడుస్తోంది. ఇది టీఆర్ఎస్ పార్టీ కావాలనే ఆ రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎదిగిన బీజేపీని ఎట్లా ఢీకొట్టాలి, లేదా టార్గెట్ తెలంగాణ పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాకుండా ఏ విధంగా మాట్లాడితే ప్రజలు మా మాటని నమ్ముతారు, ఆ రకంగా డౌన్ఫాల్ అవుతుంది అనే ఒక ఆవేశ ఆలోచనతో దురాశతో చేసేటువంటి ఒక కుట్ర భాగమైనటువంటి మాటలు ఇవి. భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా ఒక సీటు ఎక్కువ గెలుచుకున్నటువంటి పార్లమెంట్ సీటు గెలుచుకున్న ఒక రాష్ట్రం. యావత్ తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీ బలీయంగా కార్యకర్తలు కలిగినటువంటి, ఓటు బ్యాంక్ కలిగినటువంటి ఒక పార్టీగా, ఈ యొక్క కేసీఆర్ సర్కార్ కి ఆల్టర్నేటివ్ పార్టీగా, ఈ రాష్ట్రంలో ఎదిగిన పార్టీగా, యాక్సెప్టెన్స్ వచ్చిన పార్టీగా ఇవాళ ఉన్నందున భయపడి ఆ యొక్క ప్రచారం చేస్తారు. భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ లో 55,000 ఓట్లు రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో, భలే 18 అసెంబ్లీ ఎన్నికల్లో 1600, 1700, 1900 వచ్చి ఉంటాయి, కానీ తర్వాత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 55,000 వచ్చినాయి. అంతకుముందు కరీంనగర్ పార్లమెంట్ స్థానం గెలిచినటువంటి స్థానం విద్యాసారావు గారు. ఆ రకంగా పార్టీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ డిక్టేటర్షిప్ కి, కుటుంబ పాలనకు, అవినీతి అక్రమాలకు అడ్డుగట్ట వేయగలిగే పార్టీ అంటే కేవలం బీజేపీ మాత్రమే అని నమ్ముతున్న పరిస్థితిలో మాకు అడిషనల్ గా తప్పనిసరిగా ఈటల గారి యొక్క పర్సనాలిటీ, ఈటల గారి యొక్క చరిష్మా, బీసీ నాయకుడుగా 6 దఫాలుగా ఎన్నికై అక్కడ ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి ఒక ప్రజా నాయకుడుగా మాకు ఒక అసెట్ గా దొరికింది. వారిని మేము తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒక పర్సనాలిటీగా మేము పరిచయం చేసి ముందర ఉంచుతున్నాం. ఆ సీటు కేవలం వారు పరిమితం కేవలం హుజూరాబాద్ మట్టుకు కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ఒక ప్రజా నాయకుడిగా మేము భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. ఆ రకంగా టిఆర్ఎస్ ఈ యొక్క ఈ ఆటలో వారి యొక్క ఆట సాగవు. ఈ యొక్క పోటీ ఎన్ని అబద్ధాలని, ఎంత సర్కారు యొక్క నిధులు దోచేస్తున్నారని, ఓట్ల కోసం 1,000 కోట్లు 1,000 కోట్లని పర్వాలేదు నేను గెలవాలి కాబట్టి స్కీమ్ ఇచ్చేస్తానా, ఇవాళ ఎందుకు అందరు దళిత నాయకులు అందరు కూడా మాట్లాడుతున్నారు, ఆయన మీద నమ్మకం లేకనగా దళిత బంధు ఇంట్రడ్యూస్ చేసినా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నా గానీ అది కాదు ఆయనతోని, మా బతుకులతోని ఆటలు ఆడుకుంటా ఉన్నాడు కేసీఆర్, ఓట్ల కోసం తాయిలాలు చల్లి ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నాడు, అది బుద్ధి చెప్తాం అని చెప్పేసి దయాకర్ గారు లాంటి వాళ్ళు, అనేక మంది దళిత నాయకులు, మేధావులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వంచుకుపోయినారు, ద్రోహం కాపాడ్డారు కాబట్టి వారు ఇస్తానన్న నమ్మకం లేదు. 500 కోట్లు పంపించిన ఆ ఓటు పడవండి, ఒక విజన్ లేనటువంటి యొక్క ప్రోగ్రామ్, తాత్కాలికంగా సంక్షేమ పేరు మీద వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కాదు, వారి కుటుంబం నిలబడాలి, వారి కుటుంబంలో ఆర్థిక వికాసం జరిగేటట్టుగా వాళ్ళకు దిశానిర్దేశం, పని కల్పించే విధంగా దానికి కావాల్సిన ట్రైనింగ్, ఇవన్నీ కూడా వారి ఒక ఇంట్రెస్ట్ ఏ రంగంలో దాని రకంగా సపోర్ట్ చేయాలి. ఒక నిమిషం బచ్చు శ్రీనివాస్ గారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంతకుముందు దయాకర్ గారు మాట్లాడిన మాట కానీ, ఇప్పుడు అలజాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట కానీ ఒకటే, కేవలం ఎన్నికల సందర్భంగా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బును కుదేస్తున్నారే తప్పితే అది ఈక్వల్గా జరగడం లేదు, అన్ని వర్గాల వారికి అందరికీ ఈక్వల్గా జరుగుతుంది కాదు అనేది రెండు పార్టీల నుంచి వస్తున్నటువంటి వాదన. ఒకటేనండి, చూడండి సార్, ఈ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ఇచ్చినాము, అది ఒక నియోజకవర్గానికా, లేకపోతే రైతు బంధు ఇచ్చింది అది ఒక నియోజకవర్గానికా, రుణమాఫీ చేసింది అది ఒక నియోజకవర్గానికా, రైతు బీమా ఇస్తుంది అది ఒక నియోజకవర్గానికా, కేసీఆర్ కిట్ ఇస్తుంది అది ఒక నియోజకవర్గానికా, టీఎస్ ఐపాస్ ఒక నియోజకవర్గానికి పరిమితమైందా, బీహబ్ ఒక నియోజకవర్గానికి పరిమితమైందా,
డిహబ్ ఒక నియోజకవర్గానికి పరిమితం అయిందా, లేకపోతే ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా కూడా ఒక నియోజకవర్గానికి పరిమితం చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు అన్నారు కృష్ణా బేసిన్ లో అన్ని కొత్తగా ఒక 10-12 ఎత్తిపోతల పథకాలు తీసుకురావాలనుకున్నారు. అదేంటి ఆ ఒక నాగార్జున సాగర్ నియోజకవర్గం కోసం, అది అక్కడ ఉన్నటువంటి ఖమ్మం, ఇప్పుడు దళిత బంధు గద్వాలు, నల్గొండ, ఇన్ని నియోజకవర్గాల కోసం. దళిత బంధు అనేది హుజూరాబాద్ లో ఇప్పుడు ప్రారంభించడానికి కారణం కేవలం ఎన్నికలే అనేది ప్రధానంగా కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ చేస్తున్నటువంటి విమర్శ. వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఆ మాత్రం అనకపోతే వాళ్ళని ఎవరు గుర్తిస్తారు చెప్పండి, వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి. వాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని సమీప భవిష్యత్తులో అంటే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. ముందుగా బీజేపీ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేం చేసే నిరంతర అభివృద్ధిలో నిరంతరం మేము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలలో దళిత బంధు ఒకటి, దాన్ని ఎన్నికల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిందని మాట్లాడుతున్నారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దళితులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలు చేసి 9 గంటల చర్చ జరిపి ప్రగతి భవన్ లో దళిత సామాజిక వర్గం నుంచి మేధావులందరినీ పిలిచి మాట్లాడి ఏర్పాటు చేసి, మరి గిరిజనులు కూడా అదే స్థాయిలో వెనకబడున్నారు కదా, ఆ ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ దళిత గిరిజన దండోరగడ ఒకటి ప్రారంభించింది కదా. చేయాలండి, కాంగ్రెస్ చేస్తేనే మంచిది కదా, చేయదని మేము అన్నామా. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అధికారంలోకి రావాలనే ఆలోచన ఉంటది. వాళ్ళు కూడా అధికార పార్టీకి భిన్నంగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళని ఎవరు కాదన్నారు, దళిత గిరిజన చేయమనండి, దళిత బహుజన చేయమనండి, ఇంకేదో రేపు ఇబ్రాహీంపట్నం లో కూడా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలా తప్పేముంది, క్షేత్రంలో రేపటి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఇచ్చిందా, సంక్షేమం ఇచ్చిందా, సంస్కరణలు తెచ్చిందా, సుస్థిరతను ఇచ్చిందా, లేకపోతే కొత్త కొత్త ఆలోచనలతోని ఒక ఫార్మసిటీ తెచ్చిందా, లేకపోతే ఒక యాపిల్ గాని లేకపోతే అమెజాన్ గాని అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా. అంతర్జాతీయ సమాజంలో తెలంగాణ అనేటువంటి భారతదేశాన్ని దాటి భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం అనేటువంటి తెలంగాణ ప్రపంచ పటంలో కనిపించే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ ఒక హుజూరాబాద్ కోసమా? దీన్ని ఆ విధంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క అభివృద్ధి గాని, సంక్షేమం గాని, లేకపోతే సంస్కరణలు గాని, సుస్థిరత గాని, ఇవన్నీ నిరంతరం చేసేటువంటి ప్రక్రియ అందులో భాగంగానే కొనసాగుతుంది. అట్లనే భావించాలి. ఒకవేళ ఇది ఎన్నికల కోసం, ఇంకొక మాట మాట్లాడుతున్నాను, ఒకవేళ ఇది హుజూరాబాద్ ఎన్నికల కోసమే కనుక తీసుకొచ్చినట్టుగా భావించినా కూడా మాకు అభ్యంతరం లేదని మా అధినాయకుడు ముఖ్యమంత్రి గారే మాట్లాడిండ్రు. దాంట్లో మాకు ఇంకేముంది, దాంట్లో చాలా క్లిస్టర్ క్లియర్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా దాన్నే పట్టుకొని దళిత బంధు హుజూరాబాద్ ఇస్తున్నారు, దళిత బంధు మేము ఏదైనా ఇస్తాము, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంత వెసులుబాటు ఉంటది. దాన్ని ఎదుర్కొని ముందుకు రండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు రాజాసింగ్ గారు చేసినటువంటి కామెంట్ చూసాం, తెలంగాణలో టీఆర్ఎస్కి పోటీ మేమే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ చాలా స్పీడ్గా గ్రో అవుతున్న సందర్భం, అంటే ఒక కంబ్యాక్ ఇచ్చినటువంటి సందర్భంలో నిజంగా ఎవరు ఆల్టర్నేట్ టీఆర్ఎస్కి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది, కాంగ్రెసా బీజేపీ అనేది. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంబ్యాక్. దయాకర్ గారు మీరేమంటారు ఈ విషయం మీద, టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ ఎవరు అన్నప్పుడు ఈరోజు రాజాసింగ్ గారు ఒక కామెంట్ చేశారు, మేమే టీఆర్ఎస్కి ఆల్టర్నేట్, మేము నెక్స్ట్ సాధించబోతున్నాం అధికారాన్ని అంటున్నారు. ఇంతకుముందు అలజాపూర్ శ్రీనివాస్ గారు కూడా అదే అంటున్నారు. మీరేమంటారు ఈ విషయం మీద? ఇప్పుడు బీజేపీతో టీఆర్ఎస్ తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరికి వ్యతిరేకత ఉన్నది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాకుండా ఇంకొక దాన్ని చూసుకుంటే మరి ప్రజలు చూడాలి, నేను కూడా దాన్ని వేచి చూస్తున్నాం. కానీ మేము ఈ అధికారంలోకి రావడానికే మా ఎత్తుగడలు ఉండవు, ప్రజలను డెఫినెట్ గా ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికే ఉంటాయి. రెండవది ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు భరించలేరు, ఇంకా ఇంతకంటే ఎక్కువ భరించలేని స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు ఇక్కడ హుజూరాబాద్ లో వాళ్ళు పెంచుతున్న ఎలక్షన్ కాస్ట్ చెప్తున్నది వాళ్ళు ఎంత బలహీనపడ్డారంట. ఇక నేను అంశాల మీదకి పోతే 100 చెప్పగలను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దాదాపు 21 లక్షల ఎకరాల పైచిల్పు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. మధ్యన బీజేపీ కూడా, మన టీడీపీ కూడా ఉంది, టీడీపీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది మధ్యన. వాళ్ళు దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఎట్లా పంచిన భూములను ఏం చేస్తుండే కేసీఆర్, వాటికి టైటిల్ లేదనే విషయంలో మొత్తం పూర్తిగా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా అంతే. ఇప్పుడు మనకు రాచకొండ కమిషనరేట్ ఉన్నది 60 ఎకరాలు, అది ఎస్సీలకు బీసీలకు పంచింది, ఇండ్ల ఏంది ఇండ్ల కోసము, తర్వాత డెవలప్మెంట్ యాక్ట్ తీసుకురావడం దాన్ని గుంజేసుకున్నారు. మనకిప్పుడు ఏంటిది దుద్దెడ దగ్గర సంఘ మన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో కట్టింది, అది మాదిగలకు తోలు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి లిడ్ క్యాప్ కేటాయించింది టీడీపీ గవర్నమెంట్. దాంట్లో మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కట్టినాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, దాన్ని ఈ రోజు ఏం చేసి తీసి కలెక్టరేట్ కట్టింది అక్కడ. మీరు అట్లనే చూసుకుంటూ పోతే నిన్న నేను ఎక్కడ చెన్నూరు పోయిన, నేను 1981లో 50 ఎకరాల మేము పాలేర్ల సంఘానికి 45 ఎకరాల భూమి ఇచ్చినాం భీమారం గ్రామంలో, అది ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ అయింది. అక్కడ రైతు వేదికకు హరితహారానికి ఇంకేదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ 45 ఎకరాలు తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు లబ్ధిదారులు ఉంటారో, లావని పట్ట ఉందో, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడతామంటారు ఇల్లీగల్ ట్రేస్ పాస్ కింద. ఇట్లా నేను గ్రామానికి 40-50 ఎకరాల విషయాలు చెప్పగలను, కానీ ఇలా అక్కడే చెన్నూరులో 50 గ్రామాలు గుంపుకు, ఏది కాళేశ్వరము, ఈ మూడు సొందిల్లా అన్నారు ఈ బ్యారేజ్ కట్టడం వల్ల 50 గ్రామాలు ముంపైనే అవతలికి ఇవతలికి రోడ్లు లేవు, దాదాపు 6-7 బ్రిడ్జ్లు వేయాలి, దానికి సంబంధించి లేదు, ఒక పిట్టగోడ కట్టింది, ఆ నీళ్ళు ఆగడం వల్ల వస్తున్న సమస్య ఏంది. ఇప్పుడు పైనుంచి మనకు శ్రీరామ్ సాగర్ నిండే నీళ్లు కొట్టాలంటే ఇప్పుడు ఎదురెక్కేది ఎంత పోయేది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, 21,000 రూపాయలు ఎకరానికి ఎత్తిపోతలకైన ఖర్చు, 2,209 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన ఎకరాలకు అయిన కరెంటు ఖర్చు, అంటే 21,000 రూపాయలు సగటున ఒక ఎకరానికి, 20,000 రూపాయలు పంట దిగుబడి ఎకరానికి వస్తుందా, కానీ కరెంటు కట్టింది ఎంత. ఇలా మీరు ఎంత కాస్ట్ 29,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రానికి కరెంటు మీరు 24 గంటలు ఇస్తున్నామని చెప్పిండు, కానీ అదే 3 రూపాయలకు 4 రూపాయలకు ఇప్పుడు నేను అక్కడనే జైపూర్ మొదలు పెట్టాం, అది కంప్లీట్ అయింది, రామగుండం మొదలైంది ఎన్టీపీసీది, మేము గతంలో కట్టిన అన్నిటి బాయికు 30,000 కోట్ల రూపాయలు కరెంట్కే బాయ్, పేదోనికి ఏం చేస్తావు, డబుల్ బెడ్రూమ్లు అంటే లేవు, లేదు ఉద్యోగాలు ఏమంటే లేవు, ఇక నువ్వు పెన్షన్ ఇద్దరికి ఏమంటే లేవు, ఏదైనా లేవే కదా, రావు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాల గురించి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే ఇటు మీరు వంద చెప్పొచ్చు, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్ద లిస్ట్ చెప్పినట్టుగా చెప్తా, కానీ వాళ్ళు ఏదో చేస్తే మనమేదో అన్నట్టు ఎందుకు ఈ చర్చ. ఇంకా లుకలుకలకు వస్తే టిఆర్ఎస్ పార్టీ లో ఉన్న లుకలుకలే చెప్పిన నేను, ఈటల రాజర్ ఏ పార్టీ అయినా బీజేపీ ఎందుకు పెట్టాలిసిన అవసరం వచ్చింది. వాళ్ళు ఏదో మహా శుద్ధపప్పలు లెక్క చెప్తారు. ఇంకోటి అంటే మీరు గ్రూప్ ఉంటాయండి, ఇప్పుడు ఆల్టర్నేట్ ఎవరు అన్నప్పుడు మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు ఆ విషయంలో. ఆల్టర్నేట్ వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళకి ఇద్దరు ఒకటేసారి ఓడిపోతారు, ఇంకా ఆల్టర్నేట్ ఏంటి. బీజేపీ టిఆర్ఎస్ వేరా, ఎన్నికలు వచ్చినప్పుడు వేరు. మా బండి సంజయ్ అంటాడు ఏ జైల్లో ఉండాలి కేసీఆర్ నువ్వు చూడాలి నీ సంగతి అన్నాడు, ఎన్నికలు అయిపోయిన పాప మా ఊరు అలజాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. యాసర్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఈ రాష్ట్రంలో, ఏసీ గెలిపించి టిఆర్ఎస్ లో పోయి మీరు మంత్రి పదవి తీసుకోరు రాజ్యం ఏదోదని చెప్పి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంత మిగిలిన 5-6 ఎమ్మెల్యేలు కూడా 3-4 మళ్ళీ కొన్నిడే అన్నట్టు చెప్తారు కాంగ్రెస్ నాయకులు చెప్తూ, ఎలక్షన్ లో వాళ్ళు పోటీ ఇస్తే టిఆర్ఎస్ డబ్బులు ఇస్తుంది ఎందుకు ఇస్తారు ప్రజలకు తెలియదు. ఇవాటి విషయాలు అవుట్ ఆఫ్ 19 ఎమ్మెల్యే 12 మంది కాంగ్రెస్ వారు టిఆర్ఎస్ లో ఉన్నారు కదా, మంత్రులు కూడా ఉన్నారు, సబితా ఇంద్రెడ్డి ఎక్కడ నుంచి వచ్చిండ్రు. ఆ రకంగా చూస్తే అవుట్ ఆఫ్ 17 మినిస్టర్స్ ఎంతమంది మినిస్టర్లు కాంగ్రెస్ టీడీపీలో అవతల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎందుకు వెయ్యాలనే ప్రశ్న మేము చెప్పడం కాదు, ప్రజలు ఆల్రెడీ దే హావ్ మేడ్ అప్ దేర్ మైండ్స్. ప్రజలు రాష్ట్రానికి కావాల్సింది ప్రభుత్వం ఏది, కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చెప్పి అనే ఆలోచన మొదలైనప్పుడు కంపేర్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి వెళ్ళింది ఎన్ని సంవత్సరాలు, మోర్ దెన్ 40 ఇయర్స్. తెలుగుదేశం పార్టీ కూడా 14-15 సంవత్సరాలు అంతకు 5 సంవత్సరాలు పాలించింది. ఏం తేడా ఏమో ఎక్కడ రాష్ట్రంలో, అవినీతి ఎక్కడ అరగటగా, ఇప్పటికి కూడా కాంగ్రెస్ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక హౌజీ కుంభకోణం ఇప్పటి బయటకు రావట్లేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ కు కాంగ్రెస్ మీద విరక్తి ఉంటే, దుష్మని ఉంటే ఆ హౌజింగ్ కుంభకోణం బయటకు రావాలి కదా, ఎందుకు దాని మీద ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నారు,
ఆ రిపోర్ట్ ఎందుకు బయటకు రావస్తారు? వేల కోట్ల రూపాయలు మొత్తం ధారతమైన కామెంట్ చేయండి మీరు చివరిగా ఒక విషయం మీద, ఒక విషయం మీద కామెంట్ చేయండి. ఇప్పుడు టిఆర్ఎస్ కి ఆల్టర్నేట్ ఎవరు అంటే మీరేం చెప్తారు? నేను చెప్తున్నా అదే భారతీయ జనతా పార్టీ ఓన్లీ ఆల్టర్నేట్ పార్టీ, దేర్ ఇస్ నో అదర్ వే. ప్రజలకు కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ గత 7.5 సంవత్సరాలుగా, ఎక్కడ కూడా అక్రమాలకు అభివృద్ధికి అవకాశాలు లేకుండా అన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ తోని ఆలోచనతో డెవలప్ చేస్తున్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో కూడా ఎందుకు పోయేది? అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రంలో బీజేపీ ఓటేస్తున్న ప్రజలు మరి మేము ఇక్కడ ఎందుకు పోయేది ఒక్క రాష్ట్రంలో అనే ఒకప్పుడు 27% అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో. ఓకే 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 ప్లీజ్ 23% సమయం లేదు మనకి, ప్లీజ్ ఒక నిమిషం. రైట్ 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 థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అద్దంకి దయాకర్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద హుజూరాబాద్ ఒక రెఫరెండంగా ఉండబోతుందా అన్నప్పుడు ఎవరికి వారు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రెఫరెండం అని చెప్పేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు, ఎవరికి వాళ్ళకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఇది మారింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. బట్ ఒక కాంగ్రెస్కి ఇటు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉందనేది పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం కొంత సమయం తక్కువగా ఉండడం వల్ల, లేదంటే పరిస్థితులు ఈ మధ్య కొంత బలం పుంజుకోవడం మొదలు పెట్టడం వల్ల కొంత ఈ హుజూరాబాద్లో అంత కాన్ఫిడెన్స్ని చూపించలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్కి నిజమైనటువంటి ఎవరు ఆల్టర్నేట్ అనే ప్రశ్న వచ్చినప్పుడు మేమే అంటూ బీజేపీ కాస్త బలంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది వాళ్ళ మహా న్యూస్ ప్రత్యేక చర్చగా.